మెడికవర్ హాస్పిటల్స్ వైజాగ్స్ మోస్ట్ ట్రస్టెడ్ హాస్పిటల్ 0406833445. నా పేరు డాక్టర్ సురేష్ అండి. నేను తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నా. ఇక్కడ నిజామాబాద్లో ఈరోజు మా సెకండ్ డే స్ట్రైక్ అనేది మార్నింగ్ 9 o'clock నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ జూనియర్ డాక్టర్స్ మన నిజామాబాద్లో అందరూ పైకి వచ్చేసి ఇక్కడ కూర్చొని మా డిమాండ్స్ నెరవేరాలని గవర్నమెంట్ అడుగుతున్నాము. అయితే నిన్న డే 1 స్ట్రైక్ చేశాము. చేసిన దాన్ని బట్టి మాకు గవర్నమెంట్ నుంచి మనకు మా తెలంగాణ జూడా రిప్రజెంటేటివ్స్ని ఆల్ ఓవర్ ద స్టేట్ నుంచి రిప్రజెంటేటివ్ పిలవడం జరిగింది. హెల్త్ మినిస్టర్ సార్తో మాట్లాడడం జరిగింది. అందులో మాకు వచ్చిన డిమాండ్స్లలో అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము డీటెయిల్గా అడిగాం సార్ వాళ్ళని. అడిగిన తర్వాత ఈ గ్రీన్ ఛానల్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ ఛానల్ గురించి అనేది మనకు కొంచెం సానుకూలంగా స్పందన అయితే వచ్చింది. మేము అడిగింది ఏంటంటే ఆ గ్రీన్ ఛానల్లో మాకు కావాల్సింది జియో. మనకంటే ఒక రిటర్న్ అస్యూరెన్స్ ఎగ్జాక్ట్గా మాకు రిటర్న్ అస్యూరెన్స్ మిగతా స్టేట్ ఎట్లయితే ఇచ్చారు అది మాకు కావాలి. నిన్న మేము ఇస్తాము అన్నట్టు మాకు చెప్పడం జరిగింది. బట్ అప్ టు ద నాట్ ఎక్స్టెంట్ అంటే ఇన్కంక్లూజివ్గా మాకు అనిపించింది. సో మాకు రిటర్న్ అస్యూరెన్స్ ఇచ్చేంత వరకు మేము కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయినాము. ఆ జియో కాకుండా మిగతా ఇంకా డిమాండ్స్ మాకు ఉన్నాయండి. మిగతా ఆ స్టైపండ్ రెగ్యులరేషన్ అదే కాకుండా మిగతా 8-7 డిమాండ్స్ మాకు ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్ని కూడా నెరవేరేంత వరకు మీ స్ట్రైక్ ఆపడమని మేము ముందు నుంచే చెప్తున్నాం, గవర్నమెంట్కి చెప్తూనే ఉన్నాము. సో అదొకటే చేసేసేసి మీకు నెరవేరుస్తున్నాం కదా, మీకు అస్యూరెన్స్ ఇస్తున్నాం కదా అని చెప్తే అది మేము మా జూనియర్ డాక్టర్స్కి ఇంకా ఇంక్లూజివ్గా అనిపిస్తున్నది. కాబట్టి మిగతా డిమాండ్స్ ఏవైతే ఉన్నదో మెయిన్గా ఇప్పుడు డాక్టర్కి సెక్యూరిటీ ఇష్యూ అనేది మేము ముందు నుంచే చెప్తూనే ఉన్నాం. డాక్టర్ సెక్యూరిటీ సేఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయమని. ఈ డాక్టర్కి సేఫ్ ఎన్విరాన్మెంట్ లేకపోతే పేషెంట్ ఎట్లా ట్రీట్ చేస్తారు? ఈ డాక్టర్కి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కొన్ని ప్లేస్లో హాస్పిటల్ అసలుకే లేదు. లేని ప్లేస్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కి బడ్జెట్ అలకేట్ చేసేసి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అలర్ట్ చేయండి. ఉన్న ఆల్రెడీ ఉన్న పోలీస్ పీపుల్ని మాకు ప్రొటెక్షన్ని కొంచెం స్ట్రెంగ్తెన్ చేయని అడుగుతున్నాము. అదే కాకుండా మిగతా ఉన్న హాస్పిటల్ ఫెసిలిటీస్ అడిగాము. చాలా హాస్పిటల్లో మినిమం ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్లో కొన్ని కొత్త గవర్నమెంట్ కాలేజీలు వచ్చినాయి. ఆల్రెడీ పాత గవర్నమెంట్ కాలేజ్ కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ పాత కాలేజీలో ఫెసిలిటీస్ చాలా నిర్దాక్షణ పరిస్థితుల్లో ఉన్నాయి. అవిటిని రినోవేట్ చేయడని అడుగుతున్నాము. ఇప్పుడు మేమందరం డాక్టర్స్ అండి. నామూలుగా ఉండే ప్లేసుల్లో ప్లేసులు బాగలేకపోతే మినిమం బేసిక్ ఫిట్ లేకపోతే మేము ఎట్లా ఉంటాం అక్కడ? ఇవి మేము కంటిన్యూస్గా గవర్నమెంట్ చెప్తూనే ఉన్నాము. ఇవన్నీ గవర్నమెంట్ అడ్రస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన మా గవర్నమెంట్ రెస్పాన్స్ ఇవ్వాలి. దాంతోపాటు కేమ్స్లో రోడ్స్ గురించి చెప్పాము. అక్కడ డాక్టర్స్ అందరూ అక్కడ రోడ్ మీద పోతూ ఉంటే వెహికల్స్ పోతుంటే అన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. అవన్నీ మేము విత్ ఫోటోస్తో పాటు మేము అన్ని గవర్నమెంట్ చూపిస్తూనే ఉన్నాము, మీడియా వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నాం. బట్ ఇవన్నింటినీ గవర్నమెంట్ అనేది అడ్రస్ చేయాల్సిన ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ అడ్రస్ చేస్తే కానీ మేము స్ట్రైక్ ఆపేది లేదని చెప్పేసి మేము క్లియర్ కట్ నేను చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఇంతమంది పెద్ద ఎత్తున నిజామాబాద్ నుంచి అందరం కూర్చున్నాము. మిగతా ఏవైతే 7 డిమాండ్స్ ఉన్నాయో అవన్నిటికి కంక్లూజన్ రావాలి. కంక్లూజన్ వచ్చేంత వరకు మేము తగ్గేది లేదు, ఖచ్చితంగా మేము ముందు వస్తాం. కొంతమంది ఏమంటున్నారంటే మీ వల్ల డాక్టర్ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారండి. ఎక్కడ ఇబ్బంది పడుతున్నారని ఎమర్జెన్సీలో ఉన్న డాక్టర్స్ అందరం కలిసి ఎమర్జెన్సీ కంటిన్యూ చేస్తున్నాం. స్టిల్ ఈరోజు మార్నింగ్ కూడా మేము రౌండ్ చేసుకొని అందరికీ వాట్సాప్ చూసేసి వచ్చేసి పేషెంట్లు కూడా తెలిసి ఇక్కడ నిజమే కదా, వాళ్ళ కూడా డాక్టర్స్ కూడా నెలసరి జీతం ఇవ్వకపోతే వాళ్ళ కూడా కష్టం అవుతుంది కానీ అందరు రౌండ్ చేసి వచ్చి ఉన్నాం. ఇప్పటికి కూడా గవర్నమెంట్కి చెప్పేది మేము ఒకటే, ఇప్పటికి మాకు అస్యూరెన్స్ మాకు ఇచ్చేస్తామంటే ఆన్ ద స్పాట్లో ఆల్ ఓవర్ తెలంగాణ మేము వెళ్ళి డ్యూసీ రిజ్యూమ్ చేయడానికి రెడీగా ఉన్నాము. మాకు అస్యూరెన్స్ కావాల్సినవి కావాలి. ఓన్లీ గ్రీన్ ఛానల్ ఒకటే కాదు, మిగతా కూడా మిగతా 7 డిమాండ్స్ ఉన్నాయి. అవన్నీ మాకు ఖచ్చితంగా రిటర్న్ అస్యూరెన్స్ కావాలి. అది అత్యంత వరకు స్ట్రైక్ కంటిన్యూ చేస్తాము. ఇవి గవర్నమెంట్ నుంచి సానుకూల స్పందన వస్తాయి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సానుకూలంగా స్పందించి మాకు కావాల్సింది మాకు ఇచ్చేసేస్తే మేము డ్యూటీ రిజ్యూమ్ చేస్తాము. పేషెంట్లు కూడా ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉండవు. ఆల్ ఓవర్ తెలంగాణ హెల్త్ సిస్టమ్ ఇంప్రూవ్ చేద్దాం అన్నారు కదా, ఈ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కాదా? డాక్టర్ని మంచిగా చూసుకునే ఈ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కాదా? మేము కంటిన్యూస్గా చెప్తూనే ఉన్నాము. సో ఇవన్నీ మాకు రెస్పాన్స్ వచ్చిన తర్వాత మేము స్ట్రైక్ కంటిన్యూ చేస్తాము. పాజిటివ్గా మాకు స్పందన వస్తే అట్ ద సేమ్ స్పాట్ మేము డ్యూటీస్ రిజ్యూమ్ చేయడానికి రెడీగా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.